हरि ओम तत्सत् सर्वेभ्यों नमो नमः। मन बालीवुड बॉयकॉट ट्रेंड गुरिंची विमर्शिस्तुन्ना बालीवुड हीरोल कामेंट निजमेंता अने विषयानी विश्लेषिंची तेलुसुकोबोतुन्ना। एवरैना सरे वीडियो मात्रं वीलैनंत वरकु चिवरि वरकु चूसे प्रयत्नं चेयंडि। एंदुकंटे హిందువుల యొక్క ప్రతి పండగపై ఏ విధంగా ఒక అంతర్జాతీయ దాడి జరుగుతుందో, హిందువుల్ని తమ యొక్క మతానికి తమ యొక్క దేవుళ్ళకు ఏ విధంగా దూరం చేయడానికి ఒక పెద్ద మాఫియా అనేది ఒక ఆర్గనైజర్గా పనిచేస్తుందో నేను చాలా విశ్లేషించి చాలా శ్రమపడి చెప్పబోతున్నాను। కాబట్టి చివరి వరకు వినే ప్రయత్నం చేస్తే మీకు విషయం అనేది పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉంది। ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే వీళ్ళు చెప్పే అంశం ఏమిటంటే, మీరు ఒక హీరో తప్పు చేశాడని, ఒక హీరో మీ దేవుళ్ళని అవమానించాడని మీరు ఆ సినిమా మొత్తాన్ని బ్యాన్ చేస్తే ఆ సినిమా నిర్మాత ఏమైపోవాలి, మరియు ఆ సినిమాకి పనిచేసినటువంటి టెక్నీషియన్లు ఏమైపోవాలి, ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నారు। మీరు ఆ టెక్నీషియన్ల యొక్క కుటుంబాల మీద కొడుతున్నారు, వాళ్ళ యొక్క కడుపు మీద కొడుతున్నారు, వాళ్ళ పొట్ట మీద కొడుతున్నారు, వాళ్ళ యొక్క వృత్తి మీద కొడుతున్నారు, వాళ్ళు ఎలా జీవించాలి అని ప్రశ్నిస్తున్నారు। ఆహా, ఓహో, అద్భుతంగా ఉందండి మీ లాజిక్. మరి మీరు ఏ విధంగా కొన్ని లక్షల శివకాశి కార్మికుల యొక్క పొట్ట మీద కొట్టారో నేను ఈ వీడియోలో సాక్ష్యాధారాలతో సహా చూపించబోతూ ఉన్నాను। మీకు ఒక న్యాయము, మరియు ఒక సామాన్య హిందూ కార్మికుడికి ఇంకొక న్యాయమా? అసలు ఒక సినిమాను బ్యాన్ చేయడం వల్ల ఏ విధమైనటువంటి నష్టం కూడా ఆ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లకు కలగదు। ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమాను ఎందుకు బ్యాన్ చేస్తున్నారు హిందువులు? ఆ సినిమాలో నటించినటువంటి నటుడు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడాడనే కదా, అప్పుడు తరువాత సినిమాల్లో ఆ నటుడిని తీసుకోరు। అంతేగాని పాత సినిమాల్లో పనిచేసినటువంటి టెక్నీషియన్లు అందరినీ కూడా ఇంకా బాలీవుడ్లో నుంచి బ్యాన్ చేస్తారా? చేయరు। ఎందుకంటే ఆ టెక్నీషియన్ల మీద ఎవరూ కూడా ఎటువంటి కంప్లైంట్స్ చేయడం లేదు, కేవలం ఆ నటుడి మీదే। కాబట్టి తరువాత సినిమాల్లో ఇక ఆ నటుడికి అవకాశం ఉండదు, టెక్నీషియన్లకు అవకాశం ఉంటుంది। ఇంకొక విషయం, ఆ సినిమా అనేది రిలీజ్ అయ్యేదానికి ముందే టెక్నీషియన్లకి అందులో పనిచేసినటువంటి కార్మికులందరికీ కూడా వాళ్ళ యొక్క వేతనాలు పూర్తిగా అందుంటాయి, ఇంకా ఆ నటుడికి కూడా అందుంటాయి। నష్టం వస్తే అటువంటి తప్పుడు హీరోలతో సినిమాలు తీసిన ఆ నిర్మాతలకే ఎక్కువ నష్టం వచ్చే అవకాశం ఉందండి, ఇక అంతకుమించి ఏమీ లేదు। కానీ శివకాశీ కార్మికులకి ఎంత నష్టం కలిగింది అనేది నేను చూపిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు। ఈ ఫ్యాక్ట్స్ నేను చదివిన తర్వాత కూడా నేను చాలా ఆశ్చర్యపోయాను। ఎంత ఆశ్చర్యపోయాను అంటే, నేను చేసిన పరిశోధనలో నాకు తెలిసిన విషయం, 2016 తర్వాత నుంచి ఈ బాలీవుడ్ గ్యాంగ్ యాంటీ క్రాకర్ మూమెంట్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు। ఈ బాలీవుడ్ గ్యాంగే కాదండి, అటు బాలీవుడ్తో పాటు టాలీవుడ్ కోలీవుడ్ అన్ని రకాల వుడ్లు అన్ని ఆ దేశంలోని చివరికి టీవీలో పనిచేస్తున్న అనామకులుగా ఉన్న నటీ నటులు కూడా ఈ యాంటీ క్రాకర్ మూమెంట్లో ప్రధాన పాత్ర పోషిస్తూ ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలోకి వచ్చేసి చిన్నపిల్లల్ని ముఖ్యంగా టార్గెట్ చేసి ఈ దీపావళికి మీరు టపాకాయలు కాల్చొద్దని ప్రమాణాలు చేయండి అని చెప్తున్నారు। ఇంకా ఒక అడుగు ముందుకు వేసి స్కూల్లో టపాకాయలు కాల్చడం వల్ల ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి, టపాకాయలు కాలిస్తే ఎటువంటి పొల్యూషన్ వస్తుందని చెప్పేసి పిల్లల చేత స్కూల్లో ముఖ్యంగా దీపావళి రోజు, దీపావళి పండగకి ముందు రోజే వ్యాసాలు, పెద్ద పెద్ద వ్యాసాలు రాయిస్తున్నారు, వాళ్ళ చేత స్పీచ్లు ఇప్పిస్తున్నారు, ఈ విధంగా వాళ్ళకి విషం నూరిపోస్తూ ఉన్నారు। దీనివల్ల ఏమవుతోంది, 2016 తరువాత ఢిల్లీ ఎన్సీఆర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ విషయాలను చెప్పాడు, డిఎన్ వర్ణాల్ ద హోల్సేలర్ ఆఫ్ క్రాకర్స్ ఫర్ డెకేడ్స్, కొన్ని పదుల సంవత్సరాల నుంచి అంటే దాదాపు 1960-70 నుంచి ఆయన ఈ క్రాకర్స్కి ఒక హోల్సేల్ డీలర్గా పనిచేస్తూ ఉన్నాడంట। చూడండి, ఇది 2019 న్యూస్. 2016 ఈ యాంటీ క్రాకర్ ఉద్యమం అనేది ప్రారంభమైంది, పనిచేస్తూ ఉంటే
లాస్ట్ ఇయర్ క్రాకర్ హోల్సేలర్స్ డిడ్ ఏ బిజినెస్ ఆఫ్ అబౌట్ 20 క్రోర్స్ బట్ దిస్ ఇయర్ ఫిగర్ మే బి రీచ్ బేర్లీ 15 క్రోర్స్ ద మార్కెట్ ఈస్ డౌన్ బై 25-30% యాజ్ ద రేట్స్ ఆఫ్ క్రాకర్స్ ఆఫ్ గానప్. ఇంకా ఏదో చెప్పాడు తర్వాత అన్నిటికంటే అతను కోట్ చేసింది ఏమిటి అంటే క్రాకర్స్ అనేవి సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాయి అని రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మై సన్స్ హూ ఆర్ ఇన్ క్లాస్ 10 and 12 రెస్పెక్టివ్లీ హ్యాడ్ ప్లెడ్జ్డ్ సపోర్ట్ టు పొల్యూషన్ ఫ్రీ దివాలీ ఏ ఫ్యూ ఇయర్స్ ఎగో. ఇట్ హ్యాస్ బీన్ 5 years అండ్ దే హ్యావ్ స్టేడ్ అవే ఫ్రమ్ క్రాకర్స్ అండ్ ఆల్సో ఎంకరేజ్ దే ఫ్రెండ్స్ టు ఫాలో ఇట్. మెనీ అదర్ కిడ్స్ ఇన్ మై లొకాలిటీ హ్యావ్ ఆల్సో స్టాప్డ్ సెలబ్రేటింగ్ దివాలీ విత్ ఫైర్ వర్క్స్ నౌ అండ్ ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. అంటే వాళ్ళ యొక్క పిల్లలకి స్కూల్లోనే ఈ విషయం నూరిపోసి దీపావళి రోజు టపాకాయలు పేల్చకూడదు అని చెప్పి వేసవాళ్ళు పోటీలు నిర్వహించేసరికి వాళ్ళు అదే నిజమని చెప్పేసి 5 సంవత్సరాల నుంచి వాళ్ళ యొక్క పిల్లలు క్రాకర్స్ అనేవి పేల్చడం మానేశారు, పూర్తిగా క్రాకర్స్ అనేవి కొనడం మానేశారు. ఇప్పుడు ఈ యాంటీ క్రాకర్ ఉద్యమాన్ని ఎవరు లీడ్ చేస్తున్నారు అనేది నేను మీకు రివీల్ చేస్తాను. ఈ యాంటీ క్రాకర్ ఉద్యమంలో ఇటు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు నేరుగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు ఇంకా కొన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లు పోలీసు వారు వీళ్ళందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఢిల్లీ ప్రభుత్వం యాంటీ క్రాకర్ మూమెంట్స్ని ఉధృతంగా నిర్వహించింది. ఇంకా సుప్రీంకోర్టులో 2016 నుంచి ప్రతి సంవత్సరం కూడా క్రాకర్లు పేల్చకూడదంటూ అనేక ప్రజా పిల్ అంటారు, ఈ పిల్స్ దాఖలయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వం మాత్రం ఒక అడుగు ముందుకేసి ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో టపాకాయలు పేల్చకూడదంటూ ఒక చట్టం కూడా తెచ్చింది. టపాకాయలు పేల్చినందుకు దరిదాపు ఎంతమందిని 1000 మందిని అరెస్ట్ చేశారు కూడా. నేను ఆ న్యూస్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది గోపాల్ రాయ్ అనౌన్సెస్ యాంటీ క్రాకర్ క్యాంపెయిన్ ఫ్రమ్ అక్టోబర్ 27 ఇన్ ఢిల్లీ. ఇతను ఏఏపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక మినిస్టర్ అండి. ఇప్పుడు ఈ వీళ్ళ యొక్క ఈ ప్రాపగాండా అనేది పైనుంచి చూసినప్పుడు చాలా చక్కగా, నిజంగానే వీళ్ళకి ఎన్విరాన్మెంట్ అంటే చాలా గౌరవం అండి. మనం కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని నమ్మి మనం కూడా టపాకాయలు పేల్చడం మానేయాలి అనే మనం అనుకుంటాము. దీనికి ముందుగా భారతీయుల యొక్క ప్రతి పండగపై ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో నేను మీకు చూపిస్తాను. ముందుగా గత సంవత్సరం ఫ్యాబ్ ఇండియా వాళ్ళు దివాళీ లేదా దీపావళి పండగ వచ్చినప్పుడు ఒక యాడ్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ యాడ్లో దివాళీ అనే పదాన్ని రిమూవ్ చేసి వాళ్ళు జష్న్ ఏ రివాజ్ అనే ఒక ఉర్దూ ఇస్లామిక్ పేరుని దీపావళికి ఉపయోగించారు. అంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటంటే వాళ్ళు నెమ్మదిగా ఈ దీపావళి అనే పదాన్ని, దీపావళి అనే పండగని పూర్తిగా రిమూవ్ చేసి దాన్ని ఒక ఇస్లామిక్ పండగగా మార్చడమే. ఈ విషయాన్ని మీరు దర్గాల్లో చూడొచ్చు. దర్గాల్లో అక్కడ కుళ్ళి కంపు కొట్టే శవాలకి స్వామివారు, అమ్మవారు అని పేర్లు పెడుతూ ఉంటారు. ఇది అచ్చం అటువంటిదేను. తరువాత ఇక్కడ వీళ్ళు రాసినటువంటి ట్వీట్లో ఫ్యాబ్ ఇండియా వాళ్ళు ఈ భారతీయ సంస్కృతికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టుగా ఒక యాడ్ తీశారు. తర్వాత దానికి ఆ ట్వీట్లో కూడా భారతీయ సంస్కృతికి ఇంకా శ్రద్ధాంజలి ఘటించేద్దాము, ఈ సంస్కృతి అనేది ఓల్డ్ అయిపోయింది, ఇది పనికిరాదు అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. తరువాత చాలా తమాషాగా హిందువులు కరవా చౌతి, తీజ్ వ్రత అనేటువంటి రెండు ముఖ్యమైన వ్రతాలను చేస్తారు. ఈ రెండు ముఖ్యమైన వ్రతాలు హిందువులు, స్త్రీలు ఎక్కువగా నిర్వహిస్తుంటారు. ఇలా వ్రతాలు నిర్వహించడం అనేది ఒక మూఢాచారము, ఒక బ్లైండ్ ఫెయిత్, మరియు ఇది ఒక వెనకబడినతనానికి సూచిగా ఇలా వ్రతాలు ఆచరించేటువంటి హిందూ స్త్రీలు వాళ్ళు వివక్షకు గురవుతున్నారు, ఇది ఫెమినిజంకి వ్యతిరేకము అన్నట్లుగా ఒక ప్రచారం ఎత్తుకున్నారు. ప్రతి పండగపై, హిందువుల యొక్క ప్రతి ఫెస్టివల్పై వీళ్ళ దాడి మామూలుగా ఉండదు. తరువాత
వినాయక చవితి వచ్చేసరికి ఇంక నేను మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. వినాయక చవితి వస్తే రంగులు వేసిన వినాయకుడు బొమ్మలు కొనకూడదు. తరువాత అటువంటి బొమ్మలు నీళ్ళలో నిమజ్జనం చేస్తే నీళ్లు కలుషితం అయిపోతాయి. ఇంకా వినాయక చవితి రోజు పూలు వాడొద్దు, ఆకులు వాడొద్దు, దీనివల్ల చెట్లు నాశనం అయిపోతున్నాయి అంటూ ఇంకొక ఉద్యమాన్ని ఎత్తుకుంటారు. ఇక్కడ నాకు చిన్న ప్రశ్న ఉందండి, మరి వినాయక చవితి రోజు రంగులు వాడితే మనం ప్రకృతి అంతా కలుషితం అయిపోయే పని అయితే మరి వీళ్ళు ఎందుకండి ఇంటికి లెడ్ కలిపినటువంటి పెయింట్లు వేసుకుంటున్నారు? మళ్ళీ ఆ లెడ్ కలిపినటువంటి పెయింట్లకి ఈ బాలీవుడ్ సెలబ్రిటీలందరూ కూడా యాడ్స్ ఇస్తూ ఉంటారు, ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు. మరి ఆ లెడ్ కలిపినటువంటి పెయింట్లు మనం చిన్న చిన్న విగ్రహాలకు వేసుకొని ఆ విగ్రహాలు నీళ్ళలో కలిపితే నీళ్లు కలుషితం అయ్యే పని అయితే మరి కొన్ని వేల లక్షల ఇళ్ళకి ఆ లెడ్ కలిపినటువంటి పెయింట్లు వేసుకున్నప్పుడు ఇక్కడ వర్షం పడినప్పుడు ఆ వర్షం నీళ్ళలో ఆ పెయింట్ అనేది కలిసిపోయి మరి నదులు సముద్రాలు అన్నీ కలుషితం అవుతున్నాయి కదా. మరి అక్కడ ఎక్కడ పోయింది వీళ్ళ ఈ ప్రకృతిపై అవ్యాజమైన అపారమైన ప్రేమ? అంటే ఇదంతా ప్రకృతిపై ప్రేమ కాదు, హిందువులపై ద్వేషం అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. తరువాత శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తే ప్రతిదానికి వీళ్ళ దగ్గర క్రియేటివిటీకి మాత్రం తక్కువ ఉండదండి. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు అందరూ చాలా ఉత్సాహంగా చాలా సందడిగా జరుపుకునేటువంటి ఆ ఉట్టి కొట్టే కార్యక్రమం ఉంది కదా, ఆ ఉట్టి కొట్టే కార్యక్రమం వల్ల అంట ఎన్నో ప్రమాదాలు జరిగి ఎన్నో వేల మంది చనిపోతూ ఉన్నారంట శ్రీకృష్ణ జన్మాష్టమి. వీళ్ళ దగ్గర దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఏముండవు, అందుకని ఈ ఉట్టి కొట్టే కార్యక్రమంపై సుప్రీంకోర్టులో ఒక పిల్లు వేస్తారు. ఆ పిల్లు వేసి అందులో సుప్రీంకోర్టు దగ్గర నుంచి కొన్ని తీర్పులు కూడా తెచ్చుకున్నారు. అదేమిటంటే ఒక 18 ఏళ్ళు ఒక 21 సంవత్సరాలు పైబడిన వాళ్ళే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి, తర్వాత ఉట్టి ఇన్ని మీటర్లు ఎత్తుకంటే ఎక్కువ కట్టకూడదు అని రకరకాలుగా మన పండుగలపై ఆంక్షలు వీళ్ళు తీసుకొస్తూనే ఉంటారు నిరంతరం. ఇది ఒక పెద్ద వ్యవస్థ, ఇది ఒక అంతర్జాతీయ కుట్ర. దీనికి కావలసినంత ఫండింగ్ అందుతుంది ఎక్కడి నుంచి? తీవ్రవాదుల నుంచి, ఇస్లామిస్టుల నుంచి, మరియు ఈ మిషనరీల నుంచి. వీళ్ళ ఈ ఫండింగ్తో ఎన్జిఓల ముసుగులో ఉన్నటువంటి అనేక సంస్థలు ఇటువంటి తప్పుడు కేసులు నడిపించి ఇటువంటి తీర్పులు సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. తెచ్చుకొని రకరకాలుగా హిందువులు హింసిస్తూ ఉంటారు. తర్వాత ఈ జన్మాష్టమి నుంచి హిందువులందరూ కూడా ఏం ప్రమాణం చేయాలి? ఇక మనం ఆవు పాలు తాగము, ఆవు నెయ్యి తినము అని ప్రమాణం చేయాలంటే, ఎందుకంటే ఆవు పాలు తాగి ఆవు నెయ్యి తింటే అది ఆ దూడకి చెందది కాబట్టి మనం వాటిని తింటే ఇది ఆవుకి విరుద్ధము అంటూ పెటాముసుగులో ఉన్నటువంటి ఇంకొక హిందూ వ్యతిరేక సంస్థ ఒక క్యాంపెయిన్ రన్ చేస్తుంది. నాకు ఒక చిన్న ప్రశ్న అండి, మరి ఈ కోళ్ళ మాంసము ఆవు మాంసము మరి నిషేధించినప్పుడు ఇది ఇక్కడ ఈ దేశంలో ఉండే ముస్లింల యొక్క నమ్మకాలకు విరుద్ధము, వాళ్ళు ఆవు మాంసం తింటేనే స్వర్గానికి పోతారనేది వాళ్ళ నమ్మకము, దానికి విరుద్ధము అని మళ్ళీ ప్రచారం చేస్తారు ఈ సంస్థలే. అంటే వీళ్ళకి ఆవు మీద మరియు ఆవు యొక్క ప్రాణం మీద ఎటువంటి విలువ కానీ గౌరవం కానీ లేవు. వాళ్ళ యొక్క ఉద్దేశం అంతా హిందువుల్ని, హిందూ పండుగల్ని ఏదో ఒక రకంగా మనం వాటి మీద దాడి చేయడమే, అందుకోసం ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు. మరి ఆవు పాలు, ఆవు నెయ్యి ఇవి రెండూ కూడా మనం ప్రతిరోజు కనుక వాడినట్లయితే అక్కడ ఆవుల సంతతి అనేది వృద్ధి చెందుతుంది. ఆవుల సంతతి ఎప్పుడు వృద్ధి చెందుతుంది? ఆవు ద్వారా ఒక వ్యాపారం అనేది జరిగినప్పుడు. మనం ఆవు పాలు, ఆవు నెయ్యి వాడడం మానేస్తే ఇక పెంచేవాడు ఆవులను ఎందుకు పెంచుతాడు? వాడు ఉండే ఆవుల్ని కబేళాలకు అమ్మేస్తాడు, అప్పుడు ఆ ఆవుల్ని చంపుకొని ఆ బీఫ్ని తింటారు వీళ్ళందరూ చీప్గా. మనం ఈ ఆవు పాలు, ఆవు నెయ్యి మానేస్తే దీని వెనకాల ఇంత కరుడుగట్టిన ఉన్మాదం ఉందండి, ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంటుంది. తర్వాత జల్లికట్టు,
తమిళనాడులో వాళ్ళు కొన్ని తరతరాల నుంచి వందల వేల సంవత్సరాల నుంచి జల్లి జల్లికొట్టు పండుగ జరుపుకుంటారు. దాంట్లో ఏం లేదు, ఎద్దుల్ని వదిలేసి ఆ ఎద్దులతో పట్టుకోవడం, దాంతో ఒక క్రీడ అన్నమాట అది. ఆ జల్లికట్టులో ఎద్దులకి ఏదో చిన్న దెబ్బలు తగులుతున్నాయని కోట్ల రూపాయలు పెట్టి సుప్రీంకోర్టులో కేసులు వేసి జల్లికట్టును బ్యాన్ చేయిస్తారు. సరే, ఈ పని ఎవరైనా జంతువుల మీద ప్రేమ ఉండే వాళ్ళు చేస్తే బాగుంటుంది. వీళ్ళ ఈ పనులు చేసేవంతా వాళ్ళు కూడా ఎన్జిఓల ముసుగులో ఉన్నటువంటి ఈ ఇస్లామిక్ జిహాదీలు మరియు క్రైస్తవ మిషనరీల యొక్క ఏజెంట్లు. దీనికోసం నిజంగానే ఈ ఆవుల్ని పెంచేవాళ్ళు లేదా ఆవుల్ని ప్రేమించి ఆవులకి ఎద్దులకి సేవ చేసేటువంటి వాళ్ళు ఏదో చేస్తే దానికి ఒక అర్థం ఉంటుంది. వీళ్ళు ఉదయం లేస్తే ఎద్దు మాంసం ఆవు మాంసం తింటూ ఆవుల్ని రకరకాలుగా హింసించుకొని వాటి రక్తం తాగుతూ వీళ్ళు ఏదో ఆవులతో ఒక క్రీడ, సారీ అండి, ఎద్దులతో ఒక నిర్వహించేటువంటి ఒక క్రీడ విషయానికి వచ్చేసరికి అక్కడ మాత్రం వీళ్ళకి పశుహింస, పశువుల హక్కులు గుర్తొస్తాయి. ఇందులో డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయని నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత రాఖీ పండుగ. రాఖీ పండుగ వచ్చేసరికి రాఖీ పండుగ అనేది ఒక పురుషాధిక్యతకు చిహ్నం అంట. అంటే పురుషులు చేయిబెట్టి రాఖీ కట్టించుకుంటే అది పురుషాధిక్యతకు చిహ్నము, దీన్ని బ్యాన్ చేయాలని రాస్తారు ప్యాట్రియార్కి, రక్షాబంధన్ అండ్ ప్యాట్రియార్కి. ఇదేం చెప్తుంది, ప్యాట్రియార్కి అంటే ఈ పురుషాధిక్యత ఈజ్ లైక్ ఓల్డ్ ఫుజాయి హూ కెన్ హ్యావ్ ఎన్ ఒపీనియన్ అబౌట్ ఎనీథింగ్ అండ్ సీమ్స్ లైక్ ఇంటర్ఫియర్ విత్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్ అగ్లీ. ఇదొక అగ్లీ కల్చర్, ఇదొక మూఢత్వం, మూఢ నమ్మకం. మీకు కావాలంటే మీ యొక్క సిస్టర్తో మాట్లాడండి కానీ రాఖీ మాత్రం కట్టించుకోవద్దు అని రకరకాలుగా ఇలా ప్రచారం చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ రాఖీ పండుగలు అంట ఏదో లెదర్ ప్రోడక్ట్లు వాడుతున్నారంట, అందుకని రాఖీలు బ్యాన్ చేయండి అంటూ ఇంకొక ప్రచారం ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ పెట అనేది చాలా పెద్ద హిందూ వ్యతిరేక సంస్థ అండి. వీళ్ళు ఇలా హిందూ వ్యతిరేకుల దగ్గర నుంచి కోట్ల రూపాయలు ఫండ్ తీసుకొని ఇటువంటి తప్పుడు క్యాంపెయిన్స్ రన్ చేస్తూ ఉంటారు. తరువాత ఇంకా అతిపెద్ద పండుగ మన దసరా పండుగ. దసరా పండుగ వచ్చేసరికి మనం పూజించుకునే దేవుళ్ళని ఇలా ఏడుస్తున్నట్టుగా, వాళ్ళకి దెబ్బలు తగిలినట్టుగా ఇలా రకరకాలుగా వాళ్ళని చూపిస్తూ సంవత్సరం అంతా స్త్రీల మీద దాడులు చేస్తారు, దసరా రోజు స్త్రీలను పూజిస్తారు అన్నట్లుగా మన దేవుళ్ళని చాలా అవమానకరంగా మనం ఈ పండుగ జరుపుకోవాలంటేనే ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేలాగా చేస్తారు. ఈ క్యాంపెయిన్ అనేది విపరీతంగా రన్ అవుతుంది ఇటు సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, పత్రికల్లో వ్యాసాలు రాస్తారు, మ్యాగజైన్లో ఈ ఫోటో ప్రధాన కథనంగా ప్రచురించి వాళ్ళు చెప్పుకుంటూ పోతారు ఇంకా వాళ్ళ ఈ తప్పుడు కథనాలన్నీ. తరువాత దాండియా దగ్గరికి వచ్చేసరికి దాండియా ఒక సెక్స్ పండుగ అండి. ఇక్కడ దానికి వీళ్ళు ఒక అద్భుతమైన అనలిటిక్స్ కూడా తీసుకొస్తారు. 2021లో పబ్లిష్ అయిన న్యూస్ అంజలి అవాస్తి అనే ఆమె పబ్లిష్ చేసింది. ఆమె చెప్పేది ఏమిటి అంటే, ద రీజన్ వై కండోమ్ సేల్స్ అపారెంట్లీ ఇంక్రీజ్ డ్యూరింగ్ దాండియా. ఈ దాండియా పండుగ రోజంట కండోమ్ సేల్స్ ఎక్కువైపోతున్నాయంట, అందుకని ఇదొక సెక్స్ పండుగని వాళ్ళే నిర్ధారించేశారు. తరువాత హోలీ దగ్గరికి వచ్చేసరికి హోలీ అనేది ఒక ఈవ్ టీజింగ్కి సంబంధించిన పండుగ. హోలీ రోజు అందరూ నీళ్లు రంగు నీళ్లు కొట్టుకుంటారు కదా, అలా రంగు నీళ్లు కొట్టుకున్నప్పుడు అక్కడ స్త్రీలను హరాస్ చేస్తున్నారంట స్త్రీల మీద రంగు నీళ్లు కొట్టి. కాబట్టి ఇదొక ఈవ్ టీజింగ్కి సంబంధించిన పండుగని హోలీకి నిర్ధారించేశారు. తరువాత హోలీ రోజు రంగులు పూయడం, ఇలా రంగులు కొట్టుకోవడం అనేవి చాలామంది చేస్తూ ఉంటారు. అలా రంగులు కొట్టే పిల్లలు తీవ్రవాదులంట, ఇదొక తీవ్రవాదం. కాబట్టి ఈ హోలీ పండుగ రోజు రంగులు కొట్టడాన్ని నిషేధించండి, మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయొద్దు అని సోషల్ మీడియాలో చెప్పడమే కాకుండా స్కూల్స్లో హోలీ పండుగ గురించి ఇలా నెగిటివ్గా ఒక టాపిక్ ఇస్తారు. వ్యాసం రాసిన వాళ్ళకి మంచి మంచి ప్రైజులు ఇస్తారు, తర్వాత వాళ్ళ చేత ప్రమాణాలు చేయిస్తారు, మేము ఇంకా హోలీ పండుగ చేసుకోము అని. చూసారా, మెత్తంగా మెత్తని కత్తితో మన గొంతు ఎలాగొస్తున్నారో నొప్పి తెలియకుండా
దీపావళి గురించి, దీపావళి వస్తే వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఆ రోజు ఆ శబ్దాలకి జంతువులు నిద్రలేక ఇబ్బంది పడుతున్నాయి. అయినా పండగ రోజు బాంబులు పేల్చడం ఏంటి విడ్డూరం, కావాలంటే ఇంట్లో కాల్చుకోండి, రోడ్డు మీద కాల్చకూడదు. తర్వాత ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా ముందుగానే, దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ టు దోస్ అరెస్టెడ్ టు ఇన్ ఢిల్లీ ఎన్సీఆర్. దరిదాపు ఒక 300 మందిని 2021 సంవత్సరంలో టపాకాయలు పేల్చినందుకు అరెస్ట్ చేశారు ఢిల్లీలోని పోలీసులు. ఇది హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకు ఒక పరాకాష్ఠని చెప్పొచ్చు. తరువాత ఇంత మానవత్వాన్ని బోధించిన వాళ్ళకి బక్రీద్ రోజు కొన్ని లక్షల జంతువులు కిరాతకంగా చంపబడుతున్నాయి, ఈ విషయం కనిపించదు. దీపావళి రోజు ఏదో 4 టపాకాయలు కాలిస్తే అది ఆ శబ్దానికి జంతువులు నిద్రపోలేకపోతున్నాయి ఒక్కరోజే సంవత్సరంలో అని ముసలి కన్నీళ్ళు కాల్చే వేళ్ళకి ఆ జంతువుల యొక్క గొంతు కోస్తున్నటువంటి ఈ దుర్మార్గులు కనిపించరు. తర్వాత చూడండి, పిల్లల చేత క్యాంపెయిన్ రన్ చేపిస్తారు అవాయిడ్ క్రాకర్స్ అని. ఎందుకంటే క్రాకర్స్ అనేవి కన్స్యూమర్స్, ఎండ్ కన్స్యూమర్స్ ఎవరు? పిల్లలు. కాబట్టి పిల్లల్ని టార్గెట్ చేస్తే మనం క్రాకర్స్ పూర్తిగా క్రాకర్స్ వ్యాపారాన్ని దెబ్బ కొట్టచ్చు అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. ద హెడ్ చూస్తున్నారు మీరు. తరువాత మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ మెయిన్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నది ఎవరు అంటే దీని హెడ్ మన సో కాల్డ్ అమీర్ ఖాన్ అనేటువంటి ఒక ఇస్లామిక్ జిహాది. ఇతను కరుడు కట్టిన మతోన్మాది, ఒక దేశ ద్రోహి. ఇతను భాయి కి హమ్ దివాలి పర్ పటాకే ఫోడేంగే ఎడ్ బీచ్ మే పాజ్ కర్కే ఆసు పూచే భాయి మేనే ఔర్ మేనే కహా కి భాయి ఐసా క్యా హో గయా ఇత్నా హృదయ పరివర్తన్ కైసే. ఫిర్ ఆగే ఎడ్ చలాయి తో పతా చలా కి జ్ఞాన్ తో ఆగే పేలా గయా హై ఔర్ కహా గయా కి రోడ్ పర్ పటాకే మత్ చలాఓ, చలానే హై తో అందర్ చలాఓ. ఫిర్ మేనే ఐసే హీ అఖియో కి ఝరోఖే సే దీవార్ కే ఝరోఖే మే దేఖా తో ముజే కుచ్ యే మంజర్ దిఖాయీ దియా. అబ్ ఇస్ పర్ ఫజల్ పురియా ఇన్ ద హౌస్ నే एक पैरोडी एड भी बना दी, वो देखिए. रोड गाड़ी चलाने के लिए, पटाखे चलाने के लिए नहीं. చూసారా, రోడ్ గాడి చలానికి పటాకే చలానికి అంటూ సిహెట్ టైర్స్తో కలిసి ఈ అమీర్ ఖాన్ అనే ఒక మతోన్మాది, దేశద్రోహి, హిందూ ద్వేషి ఏ విధంగా అతను క్యాంపెయిన్ రన్ చేస్తూ ఉన్నాడు. దీనికి చెప్పు తెగే సమాధానంలాగా రోడ్ల మీద నమాజ్ చేయడం అనేది కూడా నిషిద్ధమే, అది కూడా తప్పే అంటూ మన వాళ్ళు కూడా దానికి యాడ్ చేసి సమాధానం చెప్పారు. అలా హిందువులపై ద్వేషం కక్కినటువంటి ఈ మతోన్మాదుల యొక్క సినిమాలను బ్యాన్ చేయడం అనేది, బాయ్కాట్ చేయడం అనేది 100% సరైనదే అనేది నిరూపించడానికే నేను ఇంత శ్రమపడి ఇవన్నీ సేకరించి మన యొక్క పండుగలపై ఏ విధంగా దాడి జరుగుతుంది అనేది మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను. ఆల్రెడీ వీళ్ళు రన్ చేసినటువంటి ఇటువంటి క్యాంపెయిన్ల వల్ల 40-50% క్రాకర్ సేల్స్ అనేవి పడిపోయాయి 2016 సంవత్సరం తర్వాత. ఇలా క్రాకర్ సేల్స్ పడిపోవడం వల్ల శివకాశిలో, శివకాశి అనేది భారతదేశం మొత్తంలోనే ఎక్కువగా క్రాకర్స్ తయారు చేసేటువంటి ఒక పరిశ్రమలు ఉండే ప్రాంతం. ఈ శివకాశిలో ఈ క్రాకర్స్ తయారు చేసే కార్మికుల యొక్క జీతభత్యాలు కావచ్చు, వాళ్ళ యొక్క ఉపాధి చాలామంది కోల్పోవడం జరిగింది. ఎందుకంటే అంతకు ముందులాగా ఇప్పుడు క్రాకర్స్ యాక్టివ్గా ఎవరూ కొనడం లేదు, పేల్చడం లేదు. ఎందుకంటే ప్రతి స్కూల్లో కూడా ఇటువంటి క్యాంపెయిన్స్ అనేవి బలంగా నిర్వహించి పిల్లల చేత ప్రమాణాలు చేయిస్తున్నారు, మేము టపాకాయలు పేల్చము అని. దానికి నేను ఇంతకుముందే మీకు ఉదాహరణలు కూడా చూపించాను. మరి వీళ్ళు ఇలా టపాకాయలు తయారు చేసే కంపెనీల కడుపు కొట్టారు, ఆ కడుపు మంటలోనే వీళ్ళు, వీళ్ళ సినిమాలు, వీళ్ళ పరిశ్రమ ఇప్పుడు తగలబడిపోతుంది అనేది నేను పరిశోధన చేసి మరీ తెలుసుకున్నాను. నాకు తెలియక అడుగుతానండి, ఇప్పుడు కారులో నుంచి ఏమైనా మంచి స్వచ్ఛమైన గాలి వస్తుందా, మంచి ఆక్సిజన్ వస్తుందా, కారులో పెట్రోల్ పోస్తే ఈ పొల్యూషన్ని వెదజల్లేటువంటి వాహనాల యొక్క యాడ్స్ వీళ్ళు చేస్తారు. పలానా కారు కొనుక్కో, పలానా బండి కొనుక్కో అని
వీళ్ళు పొల్యూషన్ని ప్రోత్సహిస్తున్నారా లేదా పొల్యూషన్ని తగ్గిస్తున్నారా, వీళ్ళకి నిజంగా ఎన్విరాన్మెంట్ మీద ఏ విధమైన శ్రద్ధ ఉన్నా, వీళ్ళు పొల్యూషన్ని పొల్యూషన్ చేసేటువంటి వాహనాలకు యాడ్స్ ఇవ్వకూడదు కదా, యాడ్స్ ఇస్తారు. అదే సమయంలో ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి మన పిల్లలు 4 టపాకాయలు కాల్చుకుంటే దాని మీద నానా హంగామా చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసం? అదే వీళ్ళ పుట్టినరోజులకు, వీళ్ళ యొక్క పండుగలకు, వీళ్ళ సినిమాల రిలీజులకు టపాకాయలు విపరీతంగా కాలుస్తారు. అప్పుడు లేని పొల్యూషను హిందువులు తమ పండుగకి మాత్రం టపాకాయలు కాలిస్తే ఎలా వస్తుందో నాకు అర్థం కాదు. మళ్ళీ ఒక న్యూ ఇయర్ వచ్చిందంటే కొన్ని 100 టన్నుల టపాకాయలు కాలుస్తారు. ఇంకా భారత ప్రభుత్వం కూడా ఈ యాంటీ క్రాకర్ మూమెంట్లో చేతులు కలిపింది. అటువంటి భారత ప్రభుత్వం ప్రతి 15 రోజుకి కూడా టపాకాయలు విపరీతంగా కాలుస్తుంది. ఇలా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు వచ్చినప్పుడు కూడా టపాకాయలు విపరీతంగా కాలుస్తారండి. ఎవరైనా ఒక మంత్రి వచ్చారని టపాకాయలు కాలుస్తారు. మరి అటువంటప్పుడు హిందువులకి టపాకాయలు కాల్చొద్దని చెప్పేటువంటి ఆ అధికారం కానీ ఆ అర్హత కానీ ప్రభుత్వానికి కానీ ఈ సెలబ్రిటీలకు కానీ ఎవరికీ లేవు. మరి ఎందుకు ఇటువంటి క్యాంపెయిన్ రన్ చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా ఒక అంతర్జాతీయ కుట్రలో భాగం. ఈ అంతర్జాతీయ కుట్ర ఎవరు నడిపిస్తున్నారు? జిహాదీలు, మిషనరీలు వెనకాల నడిపిస్తున్న ఎక్కువ శాతం ఈ కుట్ర అనేది మిషనరీల ఫండింగ్తో జిహాదీలు ముందుండి చేస్తున్నారు ఒక కలిసి కట్టుగా. దీనివల్ల నష్టపోతున్నది ఎవరు? సామాన్య పేద నిరుపేద హిందూ కార్మికులు. నిరుపేద హిందూ కార్మికులు ఈ శివకాశిలో వీళ్ళు చేసినటువంటి ఈ క్యాంపెయిన్ల వల్ల వాళ్ళు రోడ్డున పడ్డారు. మరి వాళ్ళ పొట్ట కొట్టిన వీళ్ళు మా సినిమాలు చూసి మా బొజ్జ పెంచమని అడగడం ఎంతవరకు సమంజసం? మీరే ఆలోచించండి.